అయితే రేంజ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఇంకో పప్పు అయితే వండుతున్నాను అనమాట ఇగో మా ఇంటిని అయితే కందిపప్పు వండుతా అంటేనేమో ఇక మా ఒడికి కొంచెం దెబ్బ తాకిందంట వాడు తినొద్దట ఇక సరే అని చెప్పేసి ఇగో ఎర్రపప్పు అయితే అబ్బా ఎర్రపప్పు అయితే కొంచెం సీమ్ రాదు కదా కొంచెం అది ఏందో అది వాడు పుండ్ అయితే ఉంటే దాన్ని కట్ చేసి కట్ చేసి దాన్ని మొత్తము ఇంకా సీమ్లాగా చేసేసుకున్నాడు ఇక సరేలే అని చెప్పేసి ఇక కొంచెం టమాటలకి కట్ చేసా ఇక ఆనియన్స్ కూడా కానీ వేసేసుకున్నాను అనమాట కొంచెం మంచిగా టేస్ట్ బాగుంటుంది అనమాట ఇట్లా కనుక మనం చేసుకున్నట్టయితే ఇక అందుకోసమే కొంచెం ఆనియన్స్ వేసేసుకొని ఇక మావాడి కోసమైనా కొంచెం మనం ఉప్మేసినా ఇంకా పప్పులు గిట్ల వేయట్లేదు తెలుసా ఎందుకంటే వాడికి మళ్ళీ వస్తే మళ్ళీ అవుతుంది కదా అని చెప్పేసి వేయట్లేదు ఇక కొంచెం కారం వేసుకున్న ఉప్పు వేసుకున్న ఆ తర్వాతనైతే ఇంకో వాటర్ గిన్న పైకి రాకుండా అదొకైతే నాకైతే తెల్వక ముందుకు ఒకరు నాకు చెప్పారనమాట ఈ సిగరెట్ అందుకోసమే నేను కూడా ఫాలో అవుతున్నా నా పప్పు అయితే పొంగట్లేదు అదొకైతే స్టవ్ పైన మొత్తం పొంగి దాని మీద అంత పడి ఆ అయిపోయేది అనమాట మొత్తం పప్పు అయితే ఇంకా అంటే మొత్తం పొంగి స్టవ్ పైన పొంగి కుక్కర్ మీద మూత మీద పొంగి ఇదంతా పొంగకుంటున్నైతే మంచిగా ఓ గిన్నెలోకి అయితే అందులో పెట్టుకున్నాను అంటే కథం ఇక ఏమైనా వాటర్ ఎక్స్ట్రా వాటర్ అంతా గిన్నెలోకి వచ్చేస్తే పప్పు ఉప్పు వంగకుంటూ ఉంటుంది సరే కానీ పప్పు అయితే పొయ్యి మీద పెట్టేసా ఇంకా కొద్దిసేపు ఇంకొక మూడు నాలుగు విజిల్ వచ్చిన తర్వాత ఇక దీన్ని పక్క పెట్టేసి ఆ లోపు అన్నం అయితే ఉంటుంది ఆ తర్వాతనైతే ఇక పోపు అయితే పెట్టుకోవాలి కదా అది ఉడికేసరికి అది పోపు అయితే పెట్టేసుకుందాము అని చెప్పేసి పోపు అయితే పెట్టుకున్నా అది విజిల్ కూడా వచ్చేసింది ఇంకొంచెం ఏరు పోవాలని చెప్పేసి అలాగే ఉంచేసారు అనమాట కొద్దిసేపు ఆ తర్వాతనైతే పోయి నూనె గిన్నె పోసేసుకున్న జీలకర్ర ఆవాలు కొంచెం కొత్తిమీర కొంచెం కరేపాకు రెండు వేసేసుకున్న ఇక అది మంచిగా పోపు అయితే రెడీ అయిపోయింది అంతే ఇక చాలా సింపుల్గా పసుపు వేసిన తర్వాతనే కరేపాకు కొత్తిమీర వేయండి లేకపోతే చిటాపటా అని అనమాట ఆ పేలుతుంటే ఎందుకు చూడాలి సపరేట్గా మనకు కొంచెం పసుపు వేసుకున్నాక కరేపాకు అవన్నీ వేసేసుకుంటే అయిపోద్ది కదా ఇంకా నా పప్పు అయితే ఉడికింది వాటర్ అంతా చూశారు కదా గిన్నెలోకి వచ్చేసినాయి పొంగ కుట్ట పైకి రాకుండా మంచిగా ఉంది కదా ఈ చిట్కా మీరు కూడా ఫాలో కండి పప్పు ఉడినప్పుడల్లా మీ స్టవ్ ఖరాబ్ కాదు అలాగే పైన మూత కూడా ఖరాబ్ కాదు తోమడం ఈజీ అవుతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఇంకా పప్పు అయితే మంచిగా లూసి రూసుకుంది సల్లగా అయినాకైతే గట్టిగా అయిపోతుంది పప్పు అందులో కొంచెం ఛార్జ్ చేయక తప్పదు చేయాల్సిందే చేస్తాను తర్వాత ఇప్పుడైతే పప్పు అయితే అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ పోపు పెట్టేసుకొని దీన్ని పక్కకు పెట్టేస్తే ఓ పని అయిపోద్ది ఆ తర్వాత మా ఆయనకి జావ చేయాలి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి చూసేద్దాం ఇప్పుడైతే అన్ని పనులు ఏమేమి జరుగుతున్నాయో ఇప్పుడు మన ఇంట్లో ఆ తర్వాత పోపు అయింది ఇంకా అన్నం కూడా అయ్యింది ఆల్రెడీ ఇంకా అందులోకి చపాతీలు ఏమని అన్నాడు చపాతీలు చేయాలి నైట్ వరకు చేస్తాను చపాతీలు ఇప్పుడైతే జావ అయితే టిఫిన్లోకి తీసుకెళ్దా అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా ఆ తర్వాతనైతే కర మైరాకు తెంపమని చెప్పి రోజులు అయితే నేను మైరాక్ అయితే లేకుండా చేతులకు లేకుంటే అయితే ఎప్పుడు ఉండకపోయేదాన్ని తెలుసా ఎప్పుడూ మైరాక్ అయితే చేతులకు ఉండేది కానీ ఇంకా తెంపని తెంపట్లేదు మా ఇంట్లో చెట్టు ఉంది ఎప్పుడు తెంపుకొని పెట్టుకుంటారు తెంపుకొని పెట్టుకునేదాన్ని అస్సలు తెంపట్లేదని ఇవాళ చాలా ఇంకా వాళ్ళతో గొడవ పెట్టుకొని మరీ మైదాకి తెంపుకొచ్చిపించుకున్నా మరి అంతే కదా ఇంక మనకి ఎప్పుడు ఉండేది ఎప్పుడు ఉండకపోతే మాత్రం ఎట్లా అనిపిస్తుంది చెప్పండి మీరే అందుకోసమే కొంచెం గొడవ పెట్టుకొని మరీ నాకు ఈరోజు మైదాకి తెస్తారే తేరా అని చెప్పేసి ఎమ్మడి పడితే ఇక సచ్చగుంట పోయి మైదా తీసుకొచ్చి పెట్టారబ్బా ఇక తెచ్చుకొని పెట్టుకున్న తర్వాత ఏం చేశానంటే ఇక అది నీళ్ళలో వేసినా మంచిగా కడుక్కున్నా ఇక రుబ్బుకుంటానని చెప్పేసి దాన్ని అయితే మిక్సర్ జార్లోనైతే వేసుకుంటున్నాను ఇక ఇలా మిక్సర్ జార్లో వేసుకొని దాన్ని మంచిగా మెత్తగా రుబ్బుకొని ఇంకా చేతులకు పెట్టుకుంటా కొద్దిగా అయినాక ఇప్పుడు కాదు రుబ్బైతే పెట్టుకుంటే ఓ పని అయిపోద్ది కదా కిచెన్ రూమ్లో ఉన్న ఎట్లయినా పప్పు అయితే అయింది ఆడ జాబీనా పెట్టుకొని అది చూసుకుంటూ ఈ పని చేసుకున్నానుకో పని అయిపోద్ది అని చెప్పేసి ఆ పని అయితే వేస్తున్నాను అనమాట ఇక కొంచెం అందులో వాటర్లో కడిగి మళ్ళీ అట్లనే ఉంచేసరికి ఆ వాటర్ అంతా ఎర్రగా అయిపోయాయి తెలుసా చాలా ఎర్రగా అయిపోయి కొంచెం కనబడుతున్నాయి అనుకుంటా చూడండి ఇక నేను చూపిస్తున్నాను కనబడుతుందో కనబడతలేదో కొంచెం చూడండి నీళ్ళు అయితే ఎర్రగా ఎట్లయిపోయా ఓన్లీ ఆకేయడం వల్లనే ఎర్రగా అయిపోయింది కానీ మా అయితే చాలా రెడ్గా అవుతుంది ఏం వేయాల్సిన అవసరం లేదంట్లో ఇంకా పేరు కానీ నిమ్మకాయ కానీ ఇంకేమంటారు దాన్ని అదే వేస్తారు కదా ఇందులో కొంచెం ఎర్రగా కావడానికి కాసు కాసు కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు మంచిగా ఎర్రగా అంటే ఎర్ర అవుతుంది మా మైడకైతే ఇక దాన్ని అయితే రుబ్బుకుంటా ఈరోజైతే పౌర్ణమి కనుక కాబట్టి ఇలా పూజ అయితే వేసుకోండి ఈ చిన్న పూజ అయితే వేసుకుంటే మీకు కూడా ధనాకర్షణ జనాకర్షణ షాప్ వాళ్ళు చేసుకున్న వాళ్ళు అనుకో జనాకర్షణ అవుతుంది ఇంట్లో వాళ్ళు చేసుకుంటే ధనాకర్షణ ఇక డబ్బులతోటి లోటు అవుతుంది మాకు వెళ్ళట్లేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా అయితే పూజ చేసుకోండి ఒక కొబ్బరి నూనె కొంచెం నీళ్ళు పెట్టుకోండి స్టాప్ అయినా ఒక కొబ్బరి నూనె కొంచెం మన దగ్గర ఉంటే వచ్చేటాకు ఎంతో కొంత కొంచెం నూనెలో ఇది ఏంటిదంటే కర్పూరం ముద్ద కర్పూరం దొరుకుతుంది కదా ఆ ముద్ద కర్పూరం ఆ నూనెలో వేసుకొని డబుల్ బాయిల్ మెత్తల్లో దాన్ని వేడి చేసుకోవాలి ఆ కొబ్బరి నూనెలకి ముద్ద కర్పూరం కలిసిపోతుంది కదా ఆ కలిసిపోయిన తర్వాత మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఉంటుంది కదా లక్ష్మీ నరసింహస్వామి లక్ష్మీనారాయణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇట్లా ఫోటోలు అయితే ఉంటాయి కదా ఆ ఫోటోల ముందు మనమైతే ఈరోజు ఈ ముద్ద కర్పూరం వేసిన దాన్ని మనము దీపాలు కనుక వెలిగించుకున్నట్లయితే మనకు ధనాకర్షణ అవుతుంది షాపులలో కనుక వెలిగించుకున్నట్లయితేనేమో జనాకర్షణ అవుతుంది అంటే షాపులలో వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా షాపు ఎక్కువ నడవాలి బాగా బాగీరాకి రావాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు కాబట్టి ఇలా గనక మీరు దీపం ఓన్లీ దీపం వెలిగించుకున్నంత మాత్రమే మనకి ఇలా ఒక ఐదారు రోజులు అంటే ఇది ఈరోజు పౌర్ణమి కదా ఈరోజు సాయంత్రం వచ్చేసింది అనమాట పౌర్ణమి రేపటి వరకు కూడా సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు అట్లా ఉంటుంది ఈ రోజు రేపటి వరకు ఎప్పుడైనా చేసుకోండి ఈరోజు సాయంత్రం చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇవాళ నిండు పౌర్ణమి సాయంత్రం వరకు మంచిగా వచ్చేసింది కదా ఈరోజు అయితే చేసుకోండి ఇలా లక్ష్మీనారాయణ ముందు అయితే ఇట్లా మంచిగా కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం వేసి కరిగించుకొని ఆ కొబ్బనూనెతోటి దీపాలను అయితే వెలిగించుకోండి అందులో ఆ దీపాలలో రెండు లవంగాలు వేసుకోండి ఇంకా మీకు చూడండి షాప్లో ఎలా నడుస్తాయో మంచి సువాసన వస్తుంది ఎక్కడైనా సరే మనకి మంచి సువాసన వచ్చి మంచిగా పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోయి పాజిటివ్ థాట్స్ అన్నీ రావడానికి కోసం అయితే ఇలాగనుక ఇంకా మనం చేసుకున్నట్లయితే ఇంకా మనకి అసలు షాప్ అనేది ఎట్లా నడుస్తుందో మీరే ఒక్కసారి చూడండి నేను ఇంకా పౌర్ణమి అమావాస్య రోజు అయితే ఇలా దీపాలు పెట్టుకోవచ్చు ప్రతిరోజు కూడా మనం కర్పూరము ఆ కొబ్బరి నూనెలో వేసి లక్ష్మీ అమ్మవారి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర దీపాలు పెట్టుకొని ప్రతిరోజు కూడా వెలిగించుకోవచ్చు ఇలా దీపాలు కానీ చాలా జనాకర్షణ అయితే అవుతుంది ధనాకర్షణ అవుతుంది చాలా బాగుంటుంది ఇంకా చే ఎక్కడైనా వెళ్తున్నామో మాకు డబ్బులు రావాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే చేతులకైతే ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ని కొంచెం రుద్దుకోండి అంటే ఈ ఆయిల్ను చాలా తయారు చేస్తే ఏం చేయండి రెండు బాటిల్ తీసుకోండి దేవుని దగ్గర కొంచెం ఇంకా వేరే బాటిల్లో ఒక కొంచెం తీసుకొని ఈ ఆయిల్ని ఇంకా రెగ్యులర్గా వాడుకుంటు ఈ ఆయిల్ దేవుడి కోసం అలా ఈ రెగ్యులర్గా వాడుకునే ఆయిల్ ఏం చేయండి అంటే చేతిలో కొంచెం రుద్దుకొని వెళ్ళండి మనకి ఎక్కడికైనా డబ్బులు రావాలి అని చెప్పేసి అనుకొని వెళ్తే ఆ డబ్బులు అయితే మనకు వస్తాయి స్నానం చేసే ముందు ఒక రెండు డ్రాప్స్ మనం వాటర్లో ఈ ఆయిల్ని కలుపుకొని సాన్ చేసినట్లయితే అట్లా ఇట్లా మంచి మనకు మంచి ఫలితాలు వస్తాయి ఆ తర్వాత మనం ఎక్కడికన్నా వెళ్తున్నాము అనుకున్నప్పుడు కొంచెం చెవుల వెనకాలను ఇంకా మనకి కొంచెం మెడ మెడ చుట్టూ ఇట్లా రుద్దుకొని వెళ్తే కూడా మంచి సువాసన వచ్చి ధనాకర్షణ వస్తుంది కాబట్టి ఈ రెమెడీస్ అయితే మీరు కంపల్సరీ చేసుకోండి ఈరోజు పౌర్ణమి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి చాలా బాగా మీకైతే అసలు హెల్ప్ అవుతాయి చాలా వరకు చూడండి ఒకసారి మీకు డబ్బులు రావాలి అనుకున్న వాళ్ళైతే కంపల్సరీ ఒక ఇరవై ఒక్క రోజు కానీ ఒక పదకొండు రోజులు కానీ ఇట్లా చేసి చూడండి ఇలా దీపాన్ని వెలిగించినంత మాత్రమే మనకు చాలా ఫలితాలైతే వచ్చేస్తాయి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే అయిపోయింది పూజ కార్యక్రమం ఇలా అయితే చేసుకోండి నేనైతే అట్లనే చేస్తాను మీరు కూడా అట్లా చేసుకోండి ఆ తర్వాతనైతే లవంగాలు మాత్రం మర్చిపోకండి లవంగాలు వేసుకొని చేసుకోండి ఇంకా ఇప్పుడైతే నా మైదాకైతే రుబ్బడం అయితే అయిపోయింది ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంది కదా ఇక నేను చేసే పని కూడా అయిపోయింది అనమాట నా మైదాకు రుబ్బడం అయిపోయింది ఇక తీసి గిన్నెలో వేసేసుకొని ఇంకా చేతులకు పెట్టుకుంటే ఓ పని అయిపోద్ది చాలా రెడ్గా అవుతుంది రేపు నా మైదాకి పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తా నైట్ పెట్టుకుంటాను రుబ్బుకొని అయితే పెట్టుకుంటే పని అయిపోద్ది అని చెప్పేసి రుబ్బు పెట్టుకున్నా ఇంకా నైట్ అయితే పెట్టుకుంటాను ఆ తర్వాతనైతే ఇంకా మిగతా పనులు వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి ఆ బట్టలన్నీ తీసుకోవాలి అవన్నీ మరత పెట్టేసుకోవాలి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి అవన్నీ చేసేసుకోవాలి ఆ తర్వాత నైతే మా ఆయనకి జావ వేయాలని చెప్పాను కదా నేను జావ కూడా ఎప్పటికప్పుడే రుబ్బుకుంటాను అనమాట ఇక రావులతోటి జావ చేస్తున్నాను ఈ జావను కూడా నేను ఏం చేశానంటే రావులను తెచ్చుకుంటా రావులను తీసుకొచ్చుకొని మా కిలో రెండు కిలోలట్ల మనకు అవసరం ఉన్నంత తీసుకొచ్చుకొని ఇక చూడండి నేను రుబ్బుతుంటేనే ఎంత ఎర్రగా అయిందో నా మైదాకు అంటే రుబ్బుతుంటే కలుపుతుంటాం కదా అందుకే దాని చేయికంతా అంటింది అనమాట ఆ తర్వాత జావ చేశాను ఇంకో ఇట్లా మెత్తగా పిండి అయితే పట్టుకున్నాను ఇట్లా మెత్తగా పిండి పట్టుకున్న తర్వాత ఇంకా వాటర్ అయితే కొంచెం పొయ్యి మీద పెట్టేసి చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా మనం ఈ పౌడర్ గిన్నెలోకి వేసేసి వాటర్ వేసేసి కలుపుకోవాలి అది ఉంటుంది కదా విస్కరు ఆ విస్కర్ తోటి కలుపుకోవాలి ఉండలు ఉండలు రాకుండా ఉండేందుకు ఇది ఊకనే ఉండలు కట్టేస్తా అనమాట ఇది జావ అనేది రావులతో చేస్తాం కదా ఊకన ఉండలు ఉండలు కట్టేస్తుంది పిండి కాబట్టి ఇది ఇది రోజు మనం తాగినైతే కాల్షియం వచ్చేస్తుంది మనకు మొక్కలలో బలం లేకుండా అయిపోతుంది అసలు నడవలేకపోతున్నాం అని చెప్పేసి అనుకున్న వాళ్ళైతే రోజు ఈ జావ వేసుకొని తాగండి మంచి ఎముకల పుష్టి వస్తుంది అనమాట ఇందులో పాలు కానీ కొంచెం పెరుగు కానీ ఇంకా కూర కూడా వేసుకొని తినేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు కూర వేసుకొని కూడా దీని ఇందులోకి కూర లేదు లేదు మాకు తినబుద్ది కాదు కూర అని చెప్పేసి అనుకున్న వాళ్ళైతే పాలు పోసుకొని పెరుగు పోసుకొని లూజ్గా కలుపుకొని మంచిగా రోజు ఒక రెండు గ్లాసులు పొద్దున కానీ సాయంత్రం కానీ తాగేసేయండి మంచి ఎనర్జీ అయితే ఉంటుంది అందులో కొంచెం ఉప్పు ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు వేసేసుకోండి ఇంక ఇది ఏముంది ఒక పది పదిహేను నిమిషాలలోనే ఉడికేసేది చాలా తొందరగా అయిపోతుంది ఇంకా మనము ఏం చేయాలంటే పిండి ఒకసారి పట్టించుకొచ్చుకొని రోజు రోజు కూడా చేసుకోవచ్చు ఎప్పటికప్పుడు అట్లా మిక్సీ పట్టేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ ఇంకా ఎప్పటికప్పుడు చేసేసుకుంటే బెటర్ పిండి తెచ్చుకున్నాం అనుకో ఎటువంటిది పిండి అని కూడా అనిపిస్తుంది ఒకవేళ మనమే రాగులు తెచ్చుకొని పట్టించుకోచుకొని ఇంకా అంత ఓపికకుంటుందా ఉండదా పట్టించుకొచ్చే వాళ్ళు ఉంటారో ఉంటారో ఎందుకు వచ్చినా బాధ రాగులు తీసుకొచ్చుకొని ఎప్పుడప్పుడు మిక్సీ పట్టేసుకొని చేసుకుంటే అయిపోయాయి ఇలా అయితే అయిపోయింది గట్టిగా చూసారు కదా ఇలా పాలు కానీ పెరుగు కానీ పోసుకొని తాగేసేయండి ఇంకా ఆ తర్వాతనైతే నేను పాలు కుట్టుకున్నాను అనమాట చీరకి అయితే మొన్న నేను ఒకటి కాటన్ లాగా ఉంటుంది అది స్టిఫ్గా ఉండే శారీకి అయితే చూపించాను దానికైతే సాఫ్ట్గా వచ్చేసింది అని అనుకుంటారు కదా ఇప్పుడు దీనికి చూడండి ఇది సిల్కీ శారీ అనమాట ఇది చాలా జారిపోయినట్టు ఉంటాయి కదా సారీస్ అలాంటి శారీ అనమాట గుట్టిన తర్వాత నాకు గుర్తుకొచ్చేసింది సరే ఇప్పుడైతే చూపిస్తాం చెయ్యి అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే కుడుతున్నాను చూసారు కదా అక్కడ ఒక ఒక కుర్చు అయితే పెట్టుకోండి ఒక శారీ మొత్తం ఫాల్ గుట్టే మొత్తంలో ఒక మూడు కుర్చులు పెట్టుకోవాలి అట్లా పెట్టుకుంటే మాత్రం మనకి ముడత రాకుండా నీట్గా వస్తుంది పాలు లేకపోతే మీరు అట్లనే డైరెక్ట్ పాలును ఒక అర్ధగంట సేపు నానబెట్టేసి మంచిగా పిండేసి దాన్ని ఇస్త్ర అట్లనే కుట్టుకోండి మీకు ఎట్లా వస్తుంది అంత క్రాస్ క్రాస్ రాకపోతే అడగండి కానీ అట్లా రాకుండా ఇప్పుడు కుచ్చులు పెట్టి మనం కుట్టుకున్నాం అనుకో అసలు క్రాస్ అనేదే రాకుండా మంచిగా నీట్గా వస్తుంది అనమాట ఫాల్ అయితే ఇప్పుడైతే నేను నాకు కొంచెము దారము పటా పట తెగిపోతుంది కొన్ని కొన్ని దారాలు ఏమైతే అంటే పట్టాపట్టాయి కొన్ని కొన్ని దారాలు మంచిగా పుట్టొస్తుంది అక్కడక్కడక్కడక్కడ ఏమవుతుందంటే దారం తెగుతుంది అంటే నేను పదిహేను రూపాయలకు ఒక దారం పెద్ద దారం సైజు ఉంటుంది ఎనిమిది వందల మీటర్ల దారిమిండా తెచ్చుకుంటాను అనమాట ఐదు రూపాయలు ఇదేమో మూడు వందల మీటర్లట్లుంటుంది ఎనిమిది ఎనిమిది రూ ఎనిమిది వందల మీటర్లది ఏమో పదహారు రూపాయలు అట్లుంటుంది దారం అవే అవేనా అవే పనిచేస్తాయి కానీ కొన్ని కొన్ని చాలా రోజులు అవి ఉంటాయి కదా షాపుల దగ్గర కూడా పోకుండా మనకు అవసరం ఉన్నప్పుడు అది పోయి తెచ్చుకుంటే అది పట్ట పటాపట దిగుతుంది కొన్ని కొన్ని మంచిగా కుట్టొస్తుంది అనమాట ఇక నాది ఇప్పుడు పాతదే ఉన్నట్టుంది వాళ్ళు తీసుకొచ్చింది దారము అందుకొచ్చి కొంచెం పటపట తెగింది కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇక చూడు మొత్తం గుట్టేశాను కదా ఆ తర్వాతనైతే ఇంకా పైన మనం ఎప్పుడైనా ఫాల్ వేసుకున్నప్పుడు ఫస్ట్ ఇటు కొనకు వేసుకొని పాలు చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఆ తర్వాత పైనుంచి వేసుకుంటూ రావాలి ఫాల్ వేసుకుంటే పై నుంచి వేసుకుంటూ వచ్చినాం అనుకో ముడత రాకుండా మనం సాపుగా అనుకుంటూ నీట్గా చూసుకుంటూ ఈ విధంగా మనం రెండు చేతులని ఆ ఫాల్ మీద పెట్టేసి ఇట్లా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట లేకపోయింది అనుకో ముడత ముడత వచ్చేసి ఆ ఫాల్ వేసుకున్న శారీ కట్టుకున్న అస్సలు అందం కనబడదు ఏం కనబడదు అంత ముడతలు ముడతలు లాగా అనిపిస్తుంది అనమాట కాబట్టి కొంచెం మనం శ్రద్ధ పెట్టి నిదానంగా కుట్టుకుంటే ఫాల్ అనేది నీ నీట్గా వచ్చేస్తుంది బాగుంటుంది మంచిగా నీట్ మనము ఏ శారీ కట్టుకున్న సరే మామూలుది రెండు వందల రూపాయల శారీ కట్టుకున్న పదివేల రూపాయల శారీ కట్టుకున్న మనం కట్టుకునే విధానంలోనే ఉంటుంది శారీ కట్టుకోవడం అలాగే మనము బట్టలు వేసుకున్న జాకెట్ అయినా సరే అది శారీ అయినా సరే వేసుకున్న విధానం బట్టే మనకు లుక్ వచ్చేస్తుంది ఎంత కట్ ఎన్ని వేల శారీ అయినా సరే వంద రూపాయల శారీ అయినా సరే వేల శారీ అయినా సరే అది మంచిగా ఉంటేనే మనకు బాగుంటుంది మంచిగా కట్టుకోకుండా అది వేస్ట్ అది అది ఫాల్ కూడా అంతే శారీ చూడగానే కింద ఫాల్ అంతా మూడుతో వచ్చి ఇట్లా కనిపిస్తే ఎట్లుంటుంది చెప్పండి కాబట్టి మీరు కూడా మంచిగా ఫాల్ అయితే ఓయిల్ మంచిగా సాఫ్గా అనుకుంటూ రెండు చేతులు పెట్టుకుంటూ అక్కడ కూచు కుచ్చు అక్కడ కూడా అక్కడ కూడా పెట్టాం కదా మూడు కుచ్చులు ఆ కుచ్చులను కూడా అలాగే మలుసుకుంటూ రాండి అలా మలుసుకుంటూ నీట్గా రెండు చేతులు పెట్టి చూసుకుంటూ కుట్టుకుంటూ రాండి అనమాట ఇంక ఇక్కడ పైన కూడా కొంచెం పెద్దగా పెట్టకండి మరి కుట్టు పెద్దగా పెట్టిననుకో మరీ ఈ కారంగా కనిపిస్తుంది అట్లా పెద్దగా పెట్టకుండా చిన్నగా మూత ఆరుగా సైజు పెట్టుకొని కుట్టుకోండి మంచిగా ఉంటుంది ఇంకా ఏమింగ్ చేసుకుంటే వరకు కొంతమంది అట్లా ఇట్లా కొంచెం ముడతనే వచ్చేస్తారు ఎందుకంటే ఏమింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు డైరెక్ట్ కుట్టేసుకుంటారు కదా అది మొత్తం ముడత వచ్చేసి నీట్గా రాదనమాట ఇట్లా మిషన్ మీద వేసుకుంటే మాత్రం మంచిగా అక్కడ ఒకటి అక్కడొకటి అక్కడొకటి కుర్చులు పెట్టేసుకొని కుట్టేసుకున్నవారు అనుకో మంచిగా నీట్గా ఇక ఆ లోపున ఫాల్ అయితే అయిపోయింది మొత్తం నేను చూపిస్తాను చూసేయండి ఫాల్ ఎంత బాగా వచ్చేసింది ఇదిగో ఎంత నీట్గా వచ్చేసింది కదా దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను ఏడ కొంచెం ఇట్లా ముడత రాకుండా నీట్గా వచ్చేసింది ఇలా మీరు కూడా ట్రై చేయండి నేను అయితే కొన్ని శనగలు అయితే నానబెట్టేసుకున్నాను పెట్టేసుకున్నాను అనమాట ఇంకా అవైతే ఉడకబెట్టుకుందామో శనగలు అయితే అని చెప్పేసి కుక్కరే కదా తొందరనే ఉడితే ఒక మూడు నాలుగు విసిల్లలో ఉడికేస్తాయి అందుకోసమే ఇక ఆ శనగలు నానబెట్టుకున్న శనగలు అయితే ఓ ఇందులో కుక్కర్లో వేసేసి ఉప్పు వేసేసుకొని కుక్కర్ అయితే పెట్టుకుంటే ఒక మూడు విజిల్ వేస్తే మనకైతే శనగలు మంచిగా ఉడికేస్తాయి లోపు నేను ఇందులోకి పోపు పెట్టుకోవాలి కదా మనము అందులోకి అయితే పచ్చిమిరపకాయలు టమాటాలు ఏం వేసుకోను టమాటాలు వేసుకుంటే అది బాగుండవచ్చు టమాటాలు అయితే ఏం వేసుకోను ఓన్లీ పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఆనియన్స్ ఇవైతే వేసుకుంటా అవైతే కడిగేసి పెట్టేసుకున్నా కొంచెం ఇంకా మళ్ళీ వేరే గిన్నె ఎందుకు పెట్టుకోవడము అని చెప్పేసి ఈ కుక్కర్లోనే పెట్టుకుంటున్నాం మరో గిన్నె మరో గిన్నె ఏం పెట్టుకుంటా చెప్పు టొమాటోలో మనమే కదా వాళ్ళైతే తోమరు కదా మన వాళ్ళు కాబట్టి మనమే కాబట్టి ఇంకా మనమే అడ్జస్ట్ చేసుకుంటూ తోముకోవాలి కడుక్కోవాలి చేసుకోవాలి ఇప్పుడైతే అందులోకి అందులోకైతే కొంచెం జీలకర్ర రెండు మూడు ఎన్ని మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసేసాను ఆ తర్వాత ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి అవి ఇట్లా వేసేసాను వేసి కొంచెం ఉడకాల్సిన అవసరం లేదు ఇక ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంచెం పచ్చిపరిచి ఉంటేనే బాగుంటుంది పచ్చిమిర్చి ఎక్కువ ఉడికి కనుక అంత బాగుండదు అందుకోసమే ఇక ఇప్పుడు ఆ శనగలు వేసేసుకొని ఇంకా కారం ఎందుకు పచ్చిమిరపకాయలు వేసాం కదా కొంచెం మల్లమెల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా కొంచెం మల్లమెల్లి పేస్ట్ వేస్తా అని చెప్పేసి కొంచెం అలమిల్లుల్లి పేస్ట్ వేసేసి చిట్కెడంతా ఉప్ పసుపు చిట్కేడే చిట్కాడు పసుపు వేసేసాను వేసేసిన తర్వాత చిట్కేడు కారం ఇంకా అవసరం లేదు కారము కాకపోతే ఇంకా ఇష్టం కారం కూడా వేసేసా వేసేసి అవి కలిపేసుకున్నాను అంతే ఇంకా ఇవైతే శనగలు అయితే పోపు అయితే రెడీ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ రెమెడీ కనుక మీకు నచ్చినట్లయితే ఈరోజు మాత్రం పౌర్ణమి కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి ఒక పదకొండు ఇరవై ఒక్క రోజు వరకు చేయండి మీకు రిజల్ట్ అనేది మంచిగా తెలిసిపోతుంది